నమస్కారం. పరమహంస యోగానంద ఒక యోగి ఆత్మకథ లో ఆడియో బుక్ తెలుగులో మనం కంటిన్యూ చేద్దాం. అధ్యాయనం 4, హిమాలయాలకి పారిపోతుంటే ఆటంకం లో 2వ భాగం మనం ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. డిటెక్టివ్ గారు, నేను ఇద్దరు స్నేహితులతో కలిసి పారిపోయినని మీరు ఎలా కనిపెట్టారు అని అడుగుతూ, సరదాగా నాకు కలిగిన ఆసక్తిని మా తిరుగు ప్రయాణంలో అన్నయ్య దగ్గర బయటపెట్టాను. అతను కొంటిగా నవ్వాడు. మీ బళ్ళో అమర్ క్లాస్లోంచి వెళ్ళిపోయాడని మళ్ళీ రాలేదని తెలిసింది. మర్నాడు పొద్దున వాళ్ళింటికి వెళ్ళి గుర్తులు పెట్టిన రైల్వే టైం టేబుల్ బయటికి లాగాను. సరిగ్గా అప్పుడే అమర్ వాళ్ళ నాన్నగారు బండిలో బయటికి వెళ్ళిపోతూ బండివాడితో మాట్లాడుతున్నారు. మా అబ్బాయి ఈ పూట పడికి వెళ్ళడానికి నాతో రాడు, మాయమైపోయాడు అంటూ బాధగా అన్నారు ఆయన. మీ అబ్బాయి గారు మరో ఇద్దరు తెల్లదొర బట్టలు వేసుకొని హౌరా స్టేషన్లో రైలెక్కారని నాకు తెలిసిన బండివాడు చెప్పగా విన్నానండి. వారి తోలుబూట్లు బండివాడికి బహుమతిగా ఇచ్చారట కూడా అన్నాడు ఆ బండివాడు. దాంతో నాకు 3 ఆధారాలు దొరికాయి. టైం టేబుల్, 3 కుర్రాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళ దుస్తులు. ఉల్లాసం, విసుగుదల కలిసిన మనసుతో అన్నయ్య బయటపెట్టిన సంగతులు వింటున్నాను. బండివాడి విషయంలో మేము చూపించిన ఔదార్యం కొద్దిలో వికటించుచుందన్నమాట. నేను వెంటనే వెళ్ళి టైం టేబుల్లో అమర్ గీతలు పెట్టిన ఊళ్ళు, స్టేషన్లు, మాస్టర్లందరికీ టెలిగ్రాములు ఇచ్చాను. బైరేలీ దగ్గర టిక్ పెట్టాడు అతను. అంచేత అక్కడున్న మీ స్నేహితుడు ద్వారకాకి తంతి ఇచ్చాను. తర్వాత కలకత్తాలోని మన ఇంటి చుట్టుపక్కల వకాబు చేశాను. మీదట తెలిసింది ఏమిటంటే, మన జతీంద ఒకరోజు రాత్రల్లా ఇంటికి రాలేదని, మర్నాడు పొద్దున యూరోపియన్ వేషంలో దిగాడని తెలిసింది. వాణ్ణి వెతికి పట్టుకొని భోజనానికి రమ్మని పిలిచాను. నేను ఒక స్నేహితుడి మాదిరిగా పిలిచేసరికి వాడు కాదని లేక ఒప్పుకున్నారు. దారిలో వాడికి ఏమాత్రం అనుమానం రానియకుండా ఒక పోలీస్ స్టేషన్లోకి తీసుకుని వెళ్ళాను. అంతకుముందే నేను అక్కడ భయంకరంగా కనిపించే ఆఫీసర్ని ఏరికోరి ఉంచాను. మేము వెళ్ళగానే వాళ్ళు వాణ్ణి చుట్టుముట్టారు. వాళ్ళు వాడి చూపులకు తట్టుకోలేక జతీంద తన వింత నడవడికి సంజాయిషి చెప్పుకోవడానికి ఒప్పుకున్నాడు. ఆధ్యాత్మికమైన ఉత్సాహంలో మనస్సు తేలిపోతుండగా హిమాలయాలకు వెళ్ళాలని బయలుదేరాను అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. గొప్ప గురువుల్ని కలుసుకోగల అవకాశం దొరుకుతున్నదన్న ఆశతో నా మనసు నిండిపోయింది. కానీ ముకుందుడు హిమాలయాల గుహల్లో మనం ఆనందంలో తన్మయమై ఉన్నప్పుడు పెద్ద పులులు మంత్రానికి కట్టుబడుగా అయిపోయి పెంపుడు పిల్లులు మన చుట్టూ కూర్చుంటాయి అనేసరికి నా ఉత్సాహమంతా నీరుగారిపోయింది. నుదుటి చెమట పట్టేసింది. అప్పుడేం గతి అని వాపోయాను. ఒకవేళ పులులు క్రూర స్వభావం మా ధ్యాన సమాధి శక్తి ప్రభావం వల్ల మారకపోతే మమ్మల్ని అవి పెంపుడు పిల్లులు దయతో చూస్తాయా అన్న ఆలోచన నాలో కలిగింది. ఏదో ఒక పులి పొట్టలోకి నేను బలవంతాన ప్రవేశించినట్టు మనసు కనిపించింది. అది కూడా పూర్తి శరీరంతో కాదు, శరీరంలోని ఒక్కొక్క భాగమే విడివిడిగా. ప్రయాణం మధ్యలో జతీంద మాతో చెప్పకుండా మాయమైనందుకు అప్పుడు నాకు కలిగిన కోపం ఇప్పుడు వచ్చిన నవ్వుతో ఎగిరిపోయింది. అన్నయ్య రైల్వే ఇచ్చిన ఉల్లాసకరమైన ఈ వివరణ జతీంద నాకు కలిగించిన బాధనంతని పోగొట్టేసింది. కానీ ఉన్న మాట చెప్పాలి, ఒక రవ్వ తృప్తి లాంటిది కూడా కలిగింది నాకు. జతీంద కూడా పోలీసులు బెడద తప్పించుకోలేకపోయినందుకు. అనంతదా, నువ్వు గూఢాచారివై పుట్టావు అంటూ తమాషాగా నేను చూసిన చూపులో కొంత విసుగుదల కూడా లేకపోలేదు. జతీంద ప్రవర్తనకు కారణం ఆత్మరక్షణ చేసుకోవాలన్న సహజ స్వభావమైనా కానీ మాకనిపించినట్టు మమ్మల్ని మోసం చేయాలని కాదని తెలిసిన నాకు సంతోషమైంది అని అతనితో చెబుతాను. కలకత్తాలో ఇంటి దగ్గర నాన్నగారు కనీసం నా హై స్కూల్ చదువు పూర్తయ్యేదాకా నైనా తిరిగే కాళ్ళని నిలకడగా ఉంచుకోమని నా మనసులో నాటుకునేటట్లుగా చెబుతూ బతిమిలారు. నేను లేని సమయంలో వాత్సల్యంతో ఒక తంత్రం పని ఋషితుల్యమైన స్వామి కేవలానంద గారినే పండితులు ఒకరు రోజు మా ఇంటికి వచ్చే ఏర్పాటు చేశారు. వీరు నీకు సంస్కృతం నేర్పుతారు అని నాకు చెప్పారు నాన్నగారు.
బాగా చదువుకున్న దర్శనికున్న దగ్గర నాకు శిక్షణ ఇప్పించినట్లయితే ఆధ్యాత్మికమైన నా ఆకాంక్షలను తృప్తిపరచవచ్చున్నది నాన్నగారు ఆశించారు. కానీ ఆయన అనుకున్నది సూక్ష్మంగా తారుమారయింది. మా మాస్టారు గారు నాకు బుద్ధికి పదును పెట్టి సూక్ష్మ విషయాలు బోధించకపోగా అందుకు భిన్నంగా భగవంతుడి సాక్షాత్కారం కోసం నాలో నివ్వురగప్పిన నిప్పులు ఉన్న ఆకాంక్షను ప్రజ్వలింపజేశారు. నాన్నగారికి తెలియని విషయం ఏమిటంటే స్వామి కేవలానంద గారు లహరి మహాశయులు ఉత్కృష్ట శిష్యులన్న సంగతి. సాటిలేని ఆ మహాగురువులు శిష్యులు పేలకొత్తి ఉండేవారు. ఆయనకు గల దివ్యమైన ఆకర్షణ శక్తి అడ్డు ఆపు లేనిది కనుక వాళ్ళని ఆయన వైపు ఆకర్షించింది. లహరి మహాశయులు తరచుగా కేవలానంద గారిని ఒక ఋషిగా పేర్కొంటూ ఉండేవారని నాకు తర్వాత తెలిసింది. మా ట్యూషన్ మాస్టర్ గారు ముఖం సమృద్ధిగా పెరిగిన వంకుల జుట్టుతో తీర్చిదిద్దినట్లుండేది. నల్లటి ఆయన కళ్ళు కళ్ళ కపటం తెలియని పసిపిల్లవాడి కళ్ళు మాదిరిగా నిర్మాణంగా ఉండేవి. ఆయన పలచని శరీరంలోని కదలికలన్నీ ప్రశాంతమైన ఆలోచనలను గంభీర్యాన్ని ప్రదర్శించేవి. ఎప్పుడు సౌమ్యంగా ఎప్పుడు ప్రేమగా ఉండే ఆయన అనంత చైతన్యంతో స్థిరంగా నెలకొని ఉన్నవారు. మేమిద్దరం కలిసి అనేక గంటల కాలం గాఢమైన క్రియాయోగ సాధనలో ఆనందంగా గడుపుతుండేవాళ్ళం. కేవలానంద గారు ప్రాచీన శాస్త్రాల్లో అంటే పవిత్ర గ్రంథ విషయాల్లో అధికారిమైన పరిజ్ఞానం గల ప్రసిద్ధి పండితులు. ఆయన పాండిత్యమే ఆయనకు శాస్త్ర మహాశయ అన్న బిరుదును సంపాదించింది. అందరూ ఆయన్ని మామూలుగా ఆ పేరుతో పిలుస్తుండేవారు. కానీ సంస్కృతి పాండిత్యం సంపాదించడంలో నా అభివృద్ధి గమనించదగ్గదేమీ కాదు. నిస్సారమైన వ్యాకరణాన్ని విడిచిపెట్టేసి ప్రతిసారి యోగాన్ని గురించి లహరి మహాశయులు గురించి మాట్లాడే అవకాశం కోసమే ప్రయత్నిస్తూ ఉండేవాణ్ణి. ఒకరోజు మా మాస్టారు గారు నా కోరిక మన్నించి లహరి మహాశయులు సన్నిధిలో తాము గడిపిన జీవితానికి సంబంధించిన విషయం ఒకటి చెప్పారు. అరుదైన అదృష్టం వల్ల లహరి మహాశయులు సమీపంలో పదేళ్లపాటు ఉండే అవకాశం నాకు కలిగింది. రోజు రాత్రిపూట నా యాత్రకు గమ్యస్థానం కాశీలో వారి నివాస గృహం. గురువుగారు ఎప్పుడూ మేడ మీద మొదటి అంతస్తులో ముందున్న చిన్న గదిలో ఉంటుండేవారు. ఆయన ఒక కొయ్య బల్ల మీద పద్మాసనం వేసుకొని కూర్చొని ఉండేవారు. ఆ బల్లకి వెనకాల చెల్లబడ్డానికి ఒక చెక్క కూడా లేదు. ఎదురుగా ఆయన శిష్యులు పుష్పమలంకారం మాదిరిగా అర్ధచంద్రాకారంగా కూర్చునేవారు. ఆయన కళ్ళు బ్రహ్మానందంతో మెలమెల మెరుస్తూ కదులుతుండేవి. అవి ఎప్పుడూ దూరదర్శన శక్తి గల అంతఃశక్తువు ద్వారా శాశ్వతనంద గోళంలోకి గుచ్చిగుచ్చి చూస్తూ సగం మూసుకొని ఉండేవి. ఆయన ఏకబిగిన మాట్లాడటం అన్నది అరుదు. ఆయన చూపు సందర్భానుసారంగా తమ సహాయం అవసరమున్న ఒక శిష్యుడి మీద కేంద్రీకరించి ఉండేది. అప్పుడు హిమపాతంలో వచ్చినప్పుడే కాంతిని పోలిన ఉపశమన వాక్కులు ధారగా వెలువడుతుండేవి. ఆ మహాపురుషులు చూపుతో నాలో వర్ణించడానికి సఖ్యం కాని ఒకనొక ఆనందం వెలువరుస్తుండేది. అనంతతోమని ఒకనొక మహాపద్మంలోంచి వెలువడ్డ మాదిరిగా ఆయనలోంచి వచ్చే సుగంధం నాలో నిండిపోయేది. మేము రోజులు తరబడి మాట్లాడుకోకపోయినప్పటికీ ఆయన సన్నిధిలో ఉండడమే నా అస్తిత్వనంతరు మార్చేసిన మహత్తరమైన అనుభవం. కంటికి సోకిన అడ్డంకి ఏదైనా నా ఏకాగ్రతకు భంగం కలిగించేలా ఎదురైనట్లయితే నేను మా గురువుగారి పాదాల దగ్గర ధ్యానం చేసేవాణ్ణి. అక్కడ నాకు చాలా సూక్ష్మమైన ఆధ్యాత్మిక స్థితులు కూడా అందుబాటులోకి వచ్చేవి. ఆయన కంటే తక్కువ స్థాయి గురువుల దగ్గర మాత్రం అలాంటి అనుభూతులు కలిగేవి కావు. ఆ మహానుభావులు ఒక సంజీవమైన దేవాలయం. దాని రహస్యం ద్వారాలు భక్తితో ప్రవేశించి శిష్యులందరికీ కోసం తెరుచుకునే ఉండేవి. లహరి మహాశయులు పవిత్ర గ్రంథాలని గురించి పుస్తకాలు పాండిత్యంలో వ్యాఖ్యానించేవారు కారు. అప్రయత్నంగానే ఆయన దివ్య గ్రంథాలలోయం
లోకి మునిగేవారు. ఆయనలోని సర్వజ్ఞాత్వమేని నీటి బుగ్గలోంచి మాటలు నురుగు ఆలోచనల తుంపర్లు పైకి చిమ్ముకొస్తూ ఉండేవి. అనేక యోగాలకి పూర్వం వేదాల్లో మరుగుపడి ఉన్న గాఢమైన దర్శనానికి శాస్త్రాన్ని బయల్పరించే అద్భుతమైన కీలకం ఆయన దగ్గర ఉండేది. ప్రాచీన గ్రంథాల్లో చెప్పని వివిధ చేతన స్థాయిల్ని వివరించమని అడిగినప్పుడు ఆయన చిరునవ్వు చిందిస్తూ అంగీకారాలు తెలిపేవారు. నేను ఆ స్థితిలోకి ప్రవేశించి నాకు గోచరించింది చెబుతాను మీకు అనేవారు. కేవలం గ్రంథాలు బట్టి పట్టేసి తన అనుభవాల్లోకి తెచ్చుకునే భావాల్ని వెల్లడించే ఉపాధ్యాయులకు ఆయనకు చాలా తేడా ఉండేది. నీకు అర్థం ఎలా తడుతుందో అలా శ్లోకాలపై వ్యాఖ్యానించు అంటూ మితభాషులైన గురువుగారి దగ్గరున్న ఒక శిష్యుడు తరచుగా అంటుండేవారు. నువ్వు సరైన వ్యాఖ్యానం చెప్పే విధంగా నీ ఆలోచనలను నేను ప్రేరేపిస్తాను అనేవారు. ఈ ప్రకారంగా లాహరి మహాశైలి దర్శించిన సత్యాలు అనేక గ్రంథస్థం కావడం జరిగింది. వాటి మీద ఎందరో శిష్యులు పెద్ద పెద్ద వ్యాఖ్యానాలు గ్రంథాలు రాశారు. గుడ్డి నమ్మకం పెట్టుకోమని గురువుగారు ఎన్నడూ చెప్పలేదు. మాటలను కేవలం పైపై తోడుగులు అనేవారు ఆయన. ధ్యానంలో నువ్వు పొందే ఆనందభరితమైన యోగం ద్వారా దేవుడున్నాడనే గట్టి నమ్మకాన్ని సాధించు. శిష్యుడికి ఏ సమస్య ఎదురైనా సరే దానికి పరిష్కారంగా ఆయన క్రియాయోగం సాధన చేయమని సలహా ఇచ్చేవారు. మీకు దారి చూపించడానికి నేను ఈ శరీరంతో లేనప్పుడు కూడా ఈ యోగ కీలకనికున్న సామర్థ్యం పోదు. సిద్ధాంతపరమైన ఆవేశాలు సముదాయంగా తలచి కట్టుదిట్టంగా కవిలికట్టలో దాచిపెట్టి తర్వాత మరిచిపోవడానికి వీలైనది కాదు ఈ యోగ పద్ధతి. క్రియాయోగం ద్వారా నిరంతర యోగం ముక్తి మార్గంలో ముందుకు సాగు. నువ్వు చేసే సాధనలోని దీని శక్తి ఇమిడి ఉంది. నా మట్టుకు నేను పరమాత్మ సాక్షాత్కరం కోసం మానవుడు జరిపే అన్వేషణలో స్వయం కృషితో ముక్తి సాధించడానికి రూపొందించిన సాధనలో అన్నిటికంటే పటిష్టమైనది క్రియాయోగమేనని భావిస్తాను అంటూ గంభీరమైన ప్రమాణవాక్యంలో ముగించారు కేవలానంద గారు. మానవులందరిలోని మరుగుపడే ఉన్న దేవుడు క్రియాయోగ పద్ధతిని వినియోగించడం వల్ల లాహరి మహాశైలి భౌతిక శరీరంలోని ఆయన శిష్యుల్లో కొందరిలోని మనకి కళ్ళకు కట్టే విధంగా రూపుదాల్చారు. కేవలానంద గారు గురువుగారి సన్నిధ్యంలో ఉన్నప్పుడు ఒకసారి లాహరి మహాశైలు చేసిన దివ్యమైన అద్భుతం ఒకటి ఉంది. ఋషితుల్యులైన మా మాస్టారు గారు ఒకనాడు నాక కథ చెప్పారు. ఆయన కళ్ళు మాకెదురుగా బల్ల మీదున్న సంస్కృత పుస్తకాలకు దూరంగా లగ్నమై ఉన్నాయి. గురువుగారి శిష్యుల్లో రాము అనే గుడ్డివాడి మీద నాకు జాలి కలిగింది. అతని కోసం ఏమైనా చేయాలనిపించింది. తమలోనే పరమాత్ముడు ఉజ్వలంగా ప్రకాశిస్తున్న మా గురువుగారి ఇతడి ఎంతో విశ్వాసపాత్రుడైన సేవ చేస్తున్నాడే. అటువంటి ఇతన్ని కళ్ళలోని వెలుగు లేకపోవాలా అనిపించింది. ఒకరోజు రాముతో మాట్లాడడానికి ప్రయత్నించాను. కానీ అతడు చేత్తో చేసిన ఒక తాటకు విసనకర్రతో గంటల తరబడి ఓపికగా గురువుగారిని విసురుతూ కూర్చున్నాడు. చివరికి అతడు గదిలోంచి బయటికి వెళ్ళిన తర్వాత నేను వెనకాలే వెళ్ళాను. రాము, నీకు కళ్ళిపోయి ఎంతకాలమైంది? నేను పుట్టినప్పటి నుండి ఒక క్షణమైన సూర్యుడిని చూసే అదృష్టం నా కళ్ళకు పట్టలేదండి అన్నాడు. సర్వశక్తి సంపన్నులైన గురువుగారు నీకు సాయం చేయగలరు, ఒక్కసారి ఆయనకి మనవి చేయన్నాను. మర్నాడు రాము బిడియపడుతూ లాహరి మహాశైలి దగ్గరికి వెళ్ళాడు. తనకున్న ఆధ్యాత్మిక సర్వసమృద్ధికి తోడుగా భౌతిక సంపద కోరుకోవడం దాదాపు అవమానకరమనిపించేటంతగా భావించాడతడు. స్వామి, విశ్వన్నంతటికీ ప్రకాశింపజేసేవాడు మీలో ఉన్నాడు. అంతకంటే తక్కువ కాంతితో వెలిగే సూర్యుని చూడగలిగేటట్టుగా ఆ భగవంతుడిని వెలుగు నా కళ్ళలోకి వచ్చేటట్టు చేయమని ప్రార్థిస్తున్నాను అన్నాడు. రాము నన్ను ఇరకాటంలో పెట్టాడని ఎవరో ఈ ఎత్తివేశారు. నయం చేసే శక్తి నాకు లేదు అన్నారు ఆయన. అయ్యా, మీలో ఉన్న పరమాత్ముడు తప్పకుండా నయం చేయగలడండి, అది వేరే సంగతి. రాము
పరమాత్ముడి శక్తికి పరిమితి లేదు. అటు నక్షత్రాలని, ఇటు శరీరంలో జీవకణాలని నిగిడమైన తన ప్రాణశక్తితో ప్రజ్వలింపజేసే పరమాత్ముణ్ణి నీ కళ్ళకి తప్పకుండా వెలుగు ఇవ్వగలడు అంటూ గురువుగారు రామముఖంలో కనుబొమ్మల మధ్య ఉండే బిందువును స్పర్శించారు. నీ మనస్సును 7 రోజుల పాటు అక్కడ కేంద్రీకరింపజేసి ఉంచు. తరచుగా రామనామం జపిస్తూ ఉండు. శివుడి తేజోబింబం నీ కోసం ప్రత్యేకంగా ఉదయిస్తోంది అన్నాడు. 1 వారంలో అద్భుతం జరిగింది. రాము మొట్టమొదటిసారిగా ప్రకృతిమాత సుందరముఖాన్ని దర్శించాడు. రాము ఏ ఇతర దివ్య పురుషుడికి కంటే కూడా అధికంగా ఆరాధించే శ్రీరామనామాన్ని పురస్చారణ చేయవలసినదిగా సర్వజ్ఞులు తమ శిష్యుడికి సూచించారు. రాము విశ్వ సమన్నది భక్తితో దిన్నిన నేల. అందులో గురువుగారి శక్తిమంతంతో శాశ్వతమైన రోగ నివారణ బీజం మొలకెత్తింది అంటూ కేవలానంద గారు 1 క్షణం పాటు మౌనం వహించారు. తమ గురువుగారి మహిమను మళ్లీ ప్రస్తుతించారు. లాహరి మహాశయులు చేసిన అద్భుత చర్యలన్నిటిలోనూ స్పష్టమైన విషయం ఏమిటంటే తనే వాటికి కారకశక్తి ననుకొని అవకాశం అహంకారానికి ఎన్నడూ ఇయ్యకపోవడం. లాహరి మహాశయులు చికిత్సకారమైన మూలశక్తిని తమను తాము అర్పించుకోవనన్నారు. అందువల్లే ఆయన ఆ శక్తిని స్వేచ్ఛగా తమ గుండా ప్రసరించుటకు చేశారు. లహరి మహాశైల ద్వారా రోగాలు నయమైన శరీరాలు కూడా అనేకం. చిట్ట చివరికి చితిమంటలు ఆహుతి కాక తప్పలేదు. కానీ మౌనంగా ఆయన కలిగించిన ఆధ్యాత్మిక జాగృతి, ఆయన తీర్చిదిద్దిన క్రీస్తు మాదిరిగా శిష్యులు ఎన్నటికీ నశించని అద్భుత మహిమలతో చెప్పాలి. నేను సంస్కృత పండితుణ్ణి అయితే కాలేదు, కానీ అంతకన్యా దివ్యమైన వాక్యపదయం బోధించారు నాకు కేవలానంద గారు. ఇంతటితో మనకి అధ్యాయం 4 హిమాలయాలకి పారిపోతుంటే ఆటకం అనే చాప్టర్ మనకి ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో అధ్యాయం 5 గంధబాబా అద్భుతాలు ప్రదర్శన అనే చాప్టర్ మనం స్టార్ట్ చేద్దాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.